కార్మికులు అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్లు అభినందనలు ఎన్ని చెప్పినా కానీ సవాలు సార్ మీకైతే. ఎందుకంటే నేను 25 సంవత్సరాల ఆటో ఫీల్డ్ లోకి వచ్చి ఆటోకి ఇన్సూరెన్స్ అనేటువంటి చాలా పెద్ద అమౌంట్ మాకు ఇన్సూరెన్స్ కట్టడం కోసం రోజువారీ లేదా కార్మ తీసుకొని వడ్డీలు చెల్లించినటువంటి స్థితిలోన మీరు భారీ పశ్చిమగోదావరి జిల్లాలో ఆటో కార్మికులతో కలిసి మా యొక్క కోడిని చెప్పుకుంటే మీరు వెంటనే దాన్ని మీరు హామీ ఇచ్చారు. మీరు పెట్టినటువంటి నవరత్నాల కన్నా ముందుగా ఆటో కార్మికులకు సంబంధించి వాడి మిత్రమైనటువంటి పర్యాయం పడేటువంటి గొప్ప విషయం సార్. ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టుకోలేక ఫిట్నెస్ చేయించుకోలేక మీరు నాకు భార్య కాదు సార్ ఆటో ముక్కునేటువంటి ప్రయాణికులు కూడా ఆర్థిక నష్టం పెట్టి పరిస్థితి సార్. వారికి ఈరోజు యావత్తు ప్రజలకి ఆటో కార్మికుల భార్య పిల్లలకి మీరు ఒక భరోసా కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతారు సార్. అదేవిధంగా మీరు అనేక పథకాలు పెట్టారు. మేము వచ్చి మా యొక్క సంస్థ 1 సంవత్సరం దాటినటువంటి వారికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. పైసా కట్టే ప్రసక్తి లేదు. ఇంకో కట్ట ఉంది టైం చేస్తుంది 15,000 రూపాయలు ఇస్తున్నారు కట్టే ప్రసక్తి లేదు. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి రాష్ట్రంలో నెంబర్ 1 ఉన్నటువంటి వ్యవస్థ సార్ వాలంటీర్ అనేది. తెల్లారేటప్పటికి ఇంటికి తలుపు పెట్టి మీ సమస్యలు ఏమని చెప్పేసి స్వచ్ఛంగా వచ్చేటువంటి అడిగే పరిస్థితి సార్. ఈ వాలంటీర్ల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా ఫలాలు అందించే పదంలో మీరు ఇంకా సీరియస్ గా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా అనేక పథకాలు ఉన్నాయి సార్. రైతు పరిసర పెట్టారు. ఈరోజు అమ్మోదనేటువంటిది చాలా గొప్ప పథకం సార్. అది నేను ఆటో డ్రైవర్ని నా కొడుకుని ఉన్నత సార్ చదివించుకోవడం కోసం ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేసుకుని తిరిగి తిరగ బస్సు నుండి చదివించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మీరు అమ్మఒడి పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం పెడతా ఉన్నారు. మేము ఇప్పుడు ఒక ఆర్థిక సంస్థ లేక ఇంగ్లీష్ మీడియం లేక మేము ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేసుకున్నాం. తమరు ఎక్కడ ఆలోచన చేస్తే ప్రైవేట్ స్కూల్ లో పంపించుకొని గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేసుకొని మీరు ఇచ్చేట అమౌంట్ ఏదైతే ఉందో కుటుంబానికి ఆర్థిక సాయం చేసేదానికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఇప్పటివరకు బాల కార్మికులు చదువుకోవడానికి అవకాశం లేక సర్వీ చేయడం స్థితి లేక తల్లిదండ్రులు పనులు పెడితే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లేబర్ కేసు రాసే పరిస్థితులు బాల కార్మికులకి వ్యవస్థ పోయించా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ లో ఫ్రీ మీరు బుక్స్ ఫ్రీ ఇస్తున్నారు డ్రెస్ ఫ్రీ ఇస్తా ఉన్నారు ఆర్థికంగా పరిస్థితి ఉన్నారు. 12 సంవత్సరం సార్ చదివించుకోండి. మీదేదైతే కోరిక ఉందో ఈ రోజున ప్రతి పేదవాడికి అందరం ద్రాక్ష అంటే విద్యా వైద్యం సార్. ఎవరికంటే ద్రాక్ష కాదు ఇది. ఈ రోజు అంతే ద్రాక్షగా మీరు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజున విద్యనేటువంటి ఉన్నత చదువు చదువుకోవాలని చెప్పేసి మీరు బీజపరిచినటువంటి వ్యక్తి పెట్టారు. అదేవిధంగా వయస్సు ఆకలిని పెట్టారు. ఈ రోజున ఆర్ఎస్పీ కార్డు సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా మీరు వర్తింపు చేసే పరిస్థితిలో 5 లక్షల రూపాయల వరకు కవరేజ్ 1000 రూపాయలు పెట్టిన వారికి 5 లక్షల రూపాయలు కవరేజ్ ఇవ్వాలని చెప్పేసి ఇతర కొన్ని వేతకే ఉంది. ప్రధానంగా మహిళలు గర్భసంచి సంబంధించినటువంటి అనేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు మీరు గర్భసంచి కార్డు కూడా ఆర్ఎస్పీకి తయారు చేసి మొత్తంగా చూసుకుంటే చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమం సార్. ఏంటి కూడా మీ వ్యక్తి మనసులో కూడా మర్చిపోయిన పరిస్థితి సార్. ఇందులో చాలా ఉన్నాయి చెప్పుకుంటే కొద్దిగా మిగతా చాలా ఉన్నారు మాట్లాడారు ఉన్నారు. మీరు చిన్న రిక్వెస్ట్ సార్ పాటించి ఏదైతే మీరు ఆటో అటు డ్రైవర్ టాక్సీ క్యాబ్ టాక్సీ సంబంధించినటువంటి ఇబ్బంది పడతారని చెప్పేసి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చారు. మా కోటి కార్మికుడు నా దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ ఆర్థిక తరచిపోయే పరిస్థితి వారు కూడా లక్షలాది మంది ఉన్నారు సార్. వారికి సంబంధించి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉంటప్పుడు సెల్స్ వసూలు చేశారు సార్ రోడ్ ట్యాక్స్ ఉంటారు. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ తీశారు దాని వరకు సెల్స్ వసూలు చేసినటువంటి రూపాయలు కోటి రూపాయలు ఎక్కడ పోయినాయి పరిస్థితి. ఇప్పుడు మీ ద్వారా ఎవరు మీ మనసులో ఉంచాలని మీరు పెద్ద మనసు మేము అనకంటేనే మా మనసు మనసులో పెట్టుకున్నటువంటి మనసు వాడు మేము ఆలోచన చేసాం మాకు ఆల్రెడీ సమాచారం ఉంది మీ మనసులో చెప్తాము. మాట కార్మికులు అందరి పక్షాన మాట కార్మికులు అందరికీ భవన నిర్మాణ కార్మికులకు ఎంతైతే సంక్షేమ కోర్టు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించినటువంటి వసతులు మూడు సదుపాయాలు ఎప్పుడైతే ఆ బీఓసీ నుంచి ఇస్తున్నారో ఆపత్తులుగా మా రవాణా రంగ కార్మికులందరికీ సంక్షేమ కోర్టు ఏర్పాటు చేసి ఆ సంక్షేమ కోర్టు ద్వారా మా రవాణా రంగ కార్మికులందరికీ భార్య పిల్లలకి కుటుంబ సభ్యులు అందరికీ కావలసిన కనీస మూడు సదుపాయాలు కల్పించే దిశగా మీ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ సార్. అదేవిధంగా ఇంకో చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. ఈ లాక్డౌన్ వల్ల అసలు ఆటో తీసే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో మేము కొన్ని కేసులు ఏదో బాలపేటలు వచ్చో ప్రకృతి మండలి వచ్చాం కేరళ హాస్పిటల్ వచ్చిన క్రమంలో మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కేసులు రాస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారిని కలిసి నేను మాట్లాడితే నాకు సలహా ఇచ్చారు మన మినిస్టర్ గారు పక్కన మినిస్టర్ వీరనారాయణ గారిని కలిసి మన తండ్రి ఒక్క రిక్వెస్ట్ కేవలం ఒకే ఒక నిమిషం మాట్లాడితే ఉన్న పరంగా సీట్ చేసిన పనులన్నీ వదిలి పెట్టేసేయండి. రూపాయి కట్టద్దు వారు కట్టలేదు పేదవాళ్ళు
అవసరమైతే నీరు కంపని చెప్పేసి మా నాన్నగారు మాకు పరిశీలించి ఉన్నపరంగా అది స్టేట్ ఆఫీస్ సెలవు జిల్లా సెలవు అయినా కానీ ఉన్న పరంగా ఇచ్చేసి డిటిసి గారు ఉపరాల కమిషనర్ గారు సోమారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం పన్నెండు తీసుకెళ్ళిపోండి లోపల ఫైల్ లేదు ఆ ఫైల్ కూడా మా మినిస్టర్ గారు కడతారు మన మినిస్టర్ గారు కడతారని చెప్పి చెప్పడం జరిగింది. ఆటోలే కాదు యావత్ గుడ్స్ వెహికల్స్ లారీలు కూడా పెట్టారు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం ఒక పక్కన రెవెన్యూ లేదు కోవిడ్ వచ్చింది మొత్తం గుంట పట్టుకునేటువంటి పరిస్థితి కూడా గవర్నమెంట్ ఆలోచన చేయకుండా మొత్తం వెహికల్ నిలిచేయాలని మీకు అసలు ఏ పద్ధతి చెప్పాలో తెలియదు వెహికల్ వయసు అవచ్చు దాదాపు దండం పెట్టాలన్నట్టు కూడా అర్థం కాదు సార్. అదేవిధంగా ఇప్పుడు ఫైనాన్స్ సంబంధించి ఇప్పుడు పైన ప్రైవేట్ ప్రైవేట్ ఫైనాన్స్ కావచ్చు బ్యాంక్ ఫైనాన్స్ కావచ్చు ఇప్పుడు తాము ఇచ్చే పదివేల రూపాయల కోసం రెడీగా కాపా రాసుకుని కూర్చున్నారు సార్. చాలా ఫైనాన్స్ ఫోన్ చేస్తా ఉన్నారు ఫైనాన్స్ కట్టడం చెప్పేసి తమరు ఒకసారి ఆలోచన చేసి ఒక ఆరు నెలల పాటు మారిటోరియం ఎటువంటి వడ్డీ లేకుండా ఆ నిలబడి కట్టలేని అంత పేదవాళ్ళు ఆ నిలబడి కట్టినట్టు వాటిని రుసు చేసుకోండి ఇబ్బంది పెట్టబడని తమ ఒక ఆదేశాలు జారీ చేస్తే తప్ప. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.